జమిగుంట పట్టణ పరిధిలోని 23వ వార్డులో మున్సిపల్ సిబ్బంది చెట్లను నరికివేయడంపై వార్డు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లను నరికివేయడంపై వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన జమిగుంట పట్టణంలోని 23వ వార్డులో చోటు చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హరితహార కార్యక్రమంలో మొక్కలు నాటుతున్న మున్సిపల్ సిబ్బంది చెట్లను ఎందుకు నరికివేస్తున్నారని ప్రజలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ విద్యుత్ తీగలు లేని ప్రాంతంలో సైతం చెట్లను నరికివేయడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా దాటవేసే సంబంధాలు చెబుతున్నారని చెట్లు నరికివేటపై కలెక్టర్ ఆర్డీఓ ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చేప చెట్టు మంచిది గాడు చల్లగుంటుందని పాపం మా యార వాళ్ళు వాళ్ళు పెంచినందుకు వీళ్ళు కథం చేసిండ్రు. తెలుస్తలేదు మాకు, లైన్లు కూడా లేవు, కరెంటు లైన్లు కూడా లేవు. నిజంగానే కరెంటు లైన్లు ఉన్నాయి, కరెంటు లైన్లకు అడ్డం వచ్చినాయి. కరెంటు లైన్లకు ఇబ్బంది అవుతుంది, షార్ట్ వస్తుంది అంటే దానికి తీసేసినా కూడా అందరం సమర్థిస్తాం. ఇక్కడ లైనే లేదా, చెట్లే మాకు తీగలే లేదా. రామచంద్రుడు కట్నే పెండాడు, ధూపైతందని పోయి కప్ప మీద కాలు పెడితే రాముడే నా మీద కాలు పెట్టుండు, నేను ఎవరిని చెప్పుకోవాలన్నట్టున్నది బతుకుమాది. ఇప్పుడు బండ్లు దెబ్బతిన్నాయి, ఇస్త్రీ బండ్లు దెబ్బతిన్నాయి, ఏం లేదు. ఇదివరకు రామచంద్ర సార్ వచ్చి కరెంటు సార్ చెట్టు కొట్టేయాలంటేనే సార్ మీకు ఏమైనా అడ్డం వస్తే తీసేయాలని నేను ఆరోగ్య చెప్పిన ఆయనకు, మాకేం అడ్డం వస్తుందని వాళ్ళు సప్లికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏం అడ్డం వచ్చేప్పటికే చెట్లు తీసేస్తారు. ఉంటే 24 గంటలు మార్కెట్కి వచ్చేటోళ్ళు, అంగడికి వచ్చేటోళ్ళు ఎవ్వరు కానీ చెట్టు కింద కూర్చుండి బిడ్డ కొన్ని నీళ్ళు అన్నం తింటామంటే నేను నీళ్ళు ఇస్తే ఈ చెట్టు కింద చల్లగైందంత అన్నం తిని చేద తీసుకుని పోయేటోళ్ళు. ట్రాక్టర్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ ఆసాములు కానీ భూస్వాములు కానీ చెట్ల కింద పోయి ఇంత అన్నం తిని పోయేటోళ్ళు. అటువంటి చెట్ల ఆసాములకే నీడ లేకుండా అయిపోయింది. భక్తి ఏమన్నా చేసుకొని ఇక ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. కట్ట మంచి చెప్పుకుందామని కూడా ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ బండ్లని తీసేసుకుంటాం కదా, మాకు ఇది అన్యాయం కదా. ఇది బిడ్డ ఇచ్చే బండ్లు తీరా, చెట్లు తీసేస్తాను బండి తీసారు బిడ్డ, మరి నీ బండ్లకి ఏమైనా అవుతుంది నన్ను ఒక చిన్న ముచ్చట నాకు చెప్తే నీ అచ్చి పక్కన జరుపుకోకపోదునా. 6 నెలల నుంచి నేను రాసిన చెట్లకు ఫలితం ఏది? ప్రభుత్వం ఏమో కోట్లు పెట్టి చెట్లు పెంచుమంటుంది. ఇప్పుడున్న నాయకులు 2 కన్ను మూసి కన్ను దేశంత లోపల చెట్లు నాశనం చేస్తారు. పెంచుకునే తెలంగాణకి ఇందుకోసమేనా? మన మీద మనం తప్పుకునేటానికేనా? మన మీద మనం మోసం చేసుకునేటానికేనా? ఇది ఎక్కడ న్యాయమేనా? చెట్టు మీకు రోడ్డు కట్టమంటే రోడ్డు ఉన్న చెట్టు చేయనుంటుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతాను నేను. మేము ప్రభుత్వం వ్యతిరేకులం కాదు, ప్రభుత్వంలో ఒక భాగస్వాములం మేము. ఈరోజు మాకు అన్యాయం జరిగితే మేము ఎవరిని పోయి చెప్పుకోవాలి? మీ కట్టం ఎవరిని అడగాలి? ఈ కష్టం ఎవరిని చెప్పుకోవాలి? మేము పోయి